ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రెండు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను లేఖలో ప్రస్తావించారు. ఈ నెల 6న విభజన హామీలపై చర్చించుకుందామని చెప్పారు. విభజన జరిగి 10 ఏళ్లు దాటినా కొన్ని హామీలు పరిష్కారం కాలేదన్నారు చంద్రబాబు. పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని చెప్పారు. సామరస్యంగా ఉమ్మడి అంశాల్ని పరిష్కరించుకునేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రెండు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను లేఖలో ప్రస్తావించారు. ఈ నెల 6న విభజన హామీలపై చర్చించుకుందామని చెప్పారు. విభజన జరిగి 10 ఏళ్లు దాటినా కొన్ని హామీలు పరిష్కారం కాలేదన్నారు చంద్రబాబు. పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని చెప్పారు. సామరస్యంగా ఉమ్మడి అంశాల్ని పరిష్కరించుకునేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ కి చంద్రబాబు లేఖ రాయటంపై మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, చంద్రబాబు ఎందుకు ఈ టైంలో లేఖ రాశారు? ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. విభజన హామీలపై కూర్చొని చర్చించడానికి అవకాశం ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డిని ఈ లేఖలో చంద్రబాబు అంశాన్ని ప్రస్తావించారు. ఇక 10 ఏళ్ళు అవుతున్నాయి, రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అవుతున్నాయి, ఇంకా విభజన హామీలు పూర్తి కాలేదు. ముఖాముఖిగా ఈ నెల 6న కూర్చొని చర్చించుకుంటే ఎంత జటిలమైన సమస్య అయినా పరిష్కారం అవుతుందంటూ కూడా చంద్రబాబు ఆ లేఖలో ప్రస్తావించారు. అయితే ఇప్పటికీ 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కాలపరిమితి ముగిసింది. ఇక హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన భవనాలకు సంబంధించిన విభజన అంశాలకు సంబంధించి కానీ లేదా భద్రాచ ఖమ్మం జిల్లాలో నుంచి ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన మండలాలకు సంబంధించిన గ్రామాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాటిని తిరిగి తెలంగాణలో కలుపుతామని గతంలో ఎన్నికల హామీ ఇచ్చిన నేపథ్యంలో వాటితో పాటు ఇంకొన్ని ఉద్యోగుల విభజన అంశంపై ఇంకా కొన్ని పరిష్కారం కాని సమస్యలు అలాగే ఉన్నాయి. వాటిని అన్ని అంశాలపై కూర్చొని ఈ నెల 6న ముఖాముఖిగా చర్చించుకుంటే ఎంత జటిల సమస్య అయినా పరిష్కారం అవుతుంది అని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. అందుకే ఈ నెల 6న కూర్చొని చర్చించడానికి అవకాశం ఇవ్వాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఈ లేఖలో ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ నెల 6న భేటీ అవుతారా లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ అయితేనే ఈ లేఖలో ఉన్న అంశాలకు సంబంధించి ఇంకా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. కేవలం ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖలో ఈ నెల 6న కూర్చొని ముఖాముఖి చర్చించుకుంటే ఇన్నేళ్లుగా పరిష్కారం కాని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ప్రధానంగా ఉద్యోగుల విభజన అంశం ఇంకా కొలిక్కిరాని సమస్యలు ఉన్నాయి. వాటితో పాటు ఉమ్మడి ఆస్తులకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా జల వివాదాలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి అంశాలపై కూర్చొని చర్చించుకుంటే రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడతాయి. కాబట్టి కూర్చొని ఇలాంటి అంశాలపై ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీలపై చర్చించాలని చర్చించడానికి అవకాశం ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లేఖలో విజ్ఞప్తి చేశారు. అయితే ఈ లేఖలో రాసిన తేదీ అనే ఈ నెల 6వ తేదీన కూర్చొని చర్చించడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంగీకరిస్తారా లేదా అనే అంశంపై కార్యక్రమాలు ఏపీ సీఎం చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖలో ఈ ప్రధాన అంశాలపై కూర్చొని చర్చించుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ కూడా చంద్రబాబు ఈ లేఖలో వివరించారు చెప్పొచ్చు. థ్యాంక్ యూ సత్యం.